వనపర్తి జిల్లా ఆత్మకూరులో రైతులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశాన్ని ముగించుకుని వెళ్తున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి వాహనాన్ని అడ్డుకుని ఆత్మకూరు మండలంలోని రేచింతల తుంపల్లి గ్రామానికి చెందిన రైతులు బీటీ రోడ్డును సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మా పేరు లక్ష్మణ, రేజింతల గ్రామం. రేజింతలతో తూంపల్లి 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఉంది. అది ఇంతవరకు ఆల్రెడీ అది వేసింది రోడ్డు. ఆ రోడ్డు ఇప్పుడు మళ్ళీ 1 కోటి 25 లక్షలు శాంక్షన్ అయింది. అయితే అవతల యువతలు మొత్తం అయిపోయింది. మధ్యలో ఒక ఎస్సీ 120 మీటర్ల పొడుగు రోడ్డును ఆపినరు. రోడ్డు మా సేమ్లో లేదని ఆపినరు. ఎప్పుడో జమ్మలను మా తాతల కింద బాటను ఆపినరు. ఇప్పుడు వాళ్ళు 3 నెలల దినమే ఎవరు పట్టించుకుంటలేరు. కలెక్టర్ దగ్గరకు వచ్చినాం, పంపిస్తాను. ఎంఆర్ వచ్చిండు, స్పాటింగ్కి వచ్చిండు, చూసిండు, మట్టుకు వచ్చిండు, సిఐసార్ వచ్చిండు, తీపిస్తాను, తీపేలే. ఇది కాదని మేము ఈరోజు మళ్ళీ సిఐసార్కి వచ్చినాం. ఎవరు లేరాడ ఎల్లుండి రాండి మాట్లాడదాం అన్నాడు. ఎల్లుండి రాండి మాట్లాడుతుంటే మా ప్లాట్ ఇటుకు వచ్చి కలెక్టర్ మీద ఉంది రాండి అంటే మళ్ళీ అందరు ఇటుకు వచ్చినాం. చూద్దాం పై పోయేటప్పుడు ధర్నాలు చేస్తామని నిలవడం. ఇప్పటికైనా మా పరిష్కారం చెల్లుతుందో చెల్లదో తెలియదు మాకు. ఇప్పుడు తుకాలు వచ్చి దీని వచ్చింది, మాకు ఆ బాట పొట్టు వణికి లేదు, మాకు వీలు లేదు. గిరిదావారి పడవారి అందరూ వచ్చి 4 నెలల దినమైంది. ఇంతవరకు తిరుగుతూనే ఉండవు. వరదలు ఎస్ఐ సిఐ కలెక్టర్ వచ్చి కూడా ఎవరు మరణిస్తలేరు. వసతి వాళ్ళు ఎస్టీ అని చెప్పి మాకు చేసి పెడతారు. వాళ్ళని మీరు ముట్టుకోతానే మేము మనసు ఉంటారు. 4 నెలల దినమైన తర్వాత మేము పలకరిస్తలేము. వాళ్ళు ఏం చేస్తున్నా లేము. వాళ్ళు ఇంతవరకు వస్తారు, పోతారు, వస్తారు, పోతారు. ఏం రోడ్ అయితే లేదు. తుకాలు వచ్చి దినం వచ్చింది. తుకాలు 4 నెలల దినమా.